नूतन केन्द्र एर्पट विद्या वैद्य सदुपायल मरिंत मेरुपड़े विधंगा राष्ट्र प्रभुत्वं जगित्याल जिल्ला केंद्रंगा मेडिकल कलाशाल एर्पाटु चेयालनि चेप्पि निर्णयं तीसुकोवडं हर्षिंचदग विषयं वास्तवंगा निरुपेद वर्गालकु वैद्य सदुपायं अंदुबाटुलो ఉంచడంలో కూడా ప్రభుత్వ వైద్యశాలలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పక తప్పదు. ఒకసారి మనకు వైద్య కళాశాల ఏర్పాటు కాబట్టి దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సదుపాయాలు పొందేటటువంటి అవకాశం లేదు. కార్డియో కానీ, న్యూట్రాలజీ కానీ, యూరాలజీ కానీ, న్యూరాలజీ కానీ, క్యాన్సర్ విభాగాలు కానీ, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సంబంధించిన వైద్య సేవలు కూడా మనకు అందుబాటులో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పాటు చేయబోయేటటువంటి ఈ వైద్య కళాశాల దానికి అనుబంధంగా ఆసుపత్రి ఏదైతుందో ఈ రాబోయేటటువంటి 50-100 సంవత్సరాల దృష్టిలో భవిష్యత్ తరాలకు వైద్య సదుపాయాల కల్పనలో ఏ రకంగా మెరుగ్గా మనం వైద్య సేవలు అందించగలుగుతాం అనేది ఆలోచన చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పాలి తప్ప. सर अल्टिमेट डिसीजन लाइज़ विद द चीफ मिनिस्टर द स्टेट गवर्नमेंट अल्टिमेट निर्णय प्रभुत्व निर्णय का राष्ट्र प्रभुत्व निर्णय तीसुकोबोये मुंदु वैद्य कलाशाल अनुबंधंगा आस्पत्रि एर्पाटु चेयटंलो जगित्याल जिल्ला केंद्रंगा कानिवंडि जगित्याल जिल्ला नलुमुलल्लो సేవలు విస్తరింపబడేవి. అట్లాగే జగిత్యాల జిల్లాకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా సేవలు ఏ మేరకు విస్తరింపబడతాయి అనేది కూడా ఆలోచన చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పాలి తప్పన. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు ఒక పత్రికలు గమనించింది వాళ్ళు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ధరూర్ క్యాంపులో ప్రభుత్వ కళాశాల ఆసుపత్రి ఏర్పాటుకు నివేదిక పంపడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి నివేదిక మీరు ఏం పంపించినా అల్టిమేట్ డిసిషన్ తీసుకుని సీఎం గారి దానికి ఆయన అక్కడికి వెళ్ళి చెప్పినాక నువ్వు ఇక్కడికి వెళ్ళి పంపడం ఏంటే? నీ ఆలోచనలో ఉన్నటువంటి ఒక ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి దాని ప్లస్ అండ్ మైనస్ దాని ప్లస్ అండ్ మైనస్ ఇప్పుడు ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేస్తే మనకి ఈ సౌకర్యాలు అనువుగా ఉంటుంది, చర్యల్లో ఏర్పాటు చేస్తే ఈ సౌకర్యాలు అనువుగా ఉంటుంది, ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేయడంతో ఇంకో ఈ అసౌకర్యం కలిగేటువంటి అవకాశం చర్యపడత आप हाईवे चंडे के बाद इधर आए तो 1 किलोमीटर होगा, उधर गए तो 3 किलोमीटर होगा, इधर आए तो 1 किलोमीटर, उधर गए तो 3 किलोमीटर। मतलब फर्क क्या है? यहाँ पे रेजिडेंशियल लोकैलिटी से जाना पड़ता, यहाँ पे आप रेजिडेंशियल लोकैलिटी से गुजरना पड़ता, उसे वहां की आबादी को तकलीफ पहुंचे जैसा होता और अपने को भी जो है वहां पहुंचने के वास्ते वक्त लगने की गुंजाइश रहते। अगर वही हाईवे पे चढ़े तो उधर 3 मिनट के अंदर, 3 किलोमीटर मतलब 3 मिनट, 5 मिनट के अंदर पहुंच जाते, इधर तो 10-15 मिनट लगते, इधर पहुंचना बोले तो 10-15 मिनट लगते, पर उधर पहुंचना बोले तो 3 से ज्यादा 5 मिनट के अंदर पहुंच जाते। इवन एवं भविष्य अवसर मनमे उपयोग तब इकड़ पोते
మనమే ఉపయోగించుకుంటే మన సివిల్ సర్వీస్ గోదాములు ఉన్నాయి ఇప్పుడు మనమే ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు ఆ రోజున్నది ఈ అది కమర్షియల్ జోన్ అడ్రోసే కమర్షియల్ జోన్ అంటూ నేను వాస్తవంగా అది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కమర్షియల్ జోన్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని చెప్పని టెండర్ కూడా పిలిచిందే కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని కాదు ప్రజా అభిప్రాయం కానివ్వండి చెప్పంటున్నా లేక వ్యక్తిగతంగా నా అభిప్రాయం కానివ్వండి చెప్పంటుంది నేను అల్టిమేట్ గా నిర్ణయం తీసుకునేది ప్రభుత్వము అది ఏదైనా ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది ఇప్పుడు మా సజెషన్ ఏంటంటే ఒక కమిటీ వేయండి ఇవాళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లోపల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లోపల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ శాఖ ఎన్విరాన్మెంట్ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక ఉన్నత అధికారి కమిషనరా డిప్యూటీ కమిషనరా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇట్స్ నాట్ ట్రాన్స్పోర్ట్ సారీ అదేనే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ వాళ్ళ డిపార్ట్మెంట్ అట్లే పోలీస్ శాఖ వల్ల ఆనాటి హైదరాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో ఇవాళ మనం అలాంటి బాధలు పుట్టివంతేనే కానీ మనం ఈ మధ్య నిర్మాణం చేసుకుని అమల్లోకి వచ్చిన బోర్నపల్లి వంతెనే కానీ కలమడు కమ్మనూరు వంతెనే కానీ ఇవన్నీ ఏదైతున్నదో ఇవాళ ఊట్నూరు వరకు మీకు ఊట్నూరు వరకు అని చెప్పి అంటున్నాను ఇవాళ ఖానాపూరు కడెము జన్నారం ఊట్నూరు వరకు కూడా ఏదైతుందో వాళ్ళు కేవలం జగిత్యాలపైనే ఆధారపడే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇవాళ కూడా ఖానాపూర్ కాన్స్టెన్సీ విద్యా వైద్యం వర్తక వాణిజ్యం విద్యా వైద్యం వర్తక వాణిజ్యం పూర్తిగా జగిత్యాలపై ఆధారపడి ఉన్నది మన గోదావరి నదిపై నిర్మాణం చేసుకున్నటువంటి ఒక వంతెనలతోని అటు మనం అన్నట్టు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క ఖానాపూర్ నియోజకవర్గానికి మన సేవలు జగిత్యాల ప్రాంత సేవలు విస్తరింపజేయడంతో పాటుగా వాళ్ళకందరికీ ఇక్కడ ఏదైతే విద్యా వైద్యం వర్తక వాణిజ్య రంగాల్లో కూడా వాళ్ళకి మనం సేవలు అందించేటువంటి పరిస్థితి మనం గమనిస్తామని చెప్పడుతున్నాం రేపు భవిష్యత్తులో ఖానాపూర్ కూడా వాళ్ళకి అనుబంధంగా అయిపోతాయి రాయకల్ కానివ్వండి అంతే ఎందుకన్నా ఇప్పుడు పిర్కిట్కి వెళ్ళి లెక్క పెట్టుకున్న మీరు పిర్కిట్కి వెళ్ళి మూర్తాడ్ కమ్మరిపల్లి భీమ్గల్ గుమ్మరియా పిర్కిట్ నుండి ఇవాళకి ఏదైతే ఉన్నదో కమ్మరిపల్లి మూర్తాడ్ భీమ్గల్ గుమ్మరియా నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ అయినా కానీ ఏదైతుందో గుమ్మరియాలు ఏదైతుందో మన ఈరోడుకు సన్నిహితంగా అయిపోతుంది అంటే వల్ల మనకు పిర్కిటే చలిగల లొకేషన్ కు అంత హాఫ్ వన్ అవర్ లోపల వచ్చేస్తాను 50 హైవే మీద ఉండడం అడ్వైజ్ ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పంటున్నా బట్ అల్టిమేట్లీ డిసిషన్ లైస్ విత్ ది గవర్నమెంట్ మరి ప్రభుత్వ నిర్ణయం తీసుకోబోయే ముందు ఏదైతున్నదో ఇవాళ ధరూర్ క్యాంప్ లో గుర్తింపబడ్డాడు ప్రభుత్వ స్థలాలు చూస్తుంటే మాతా శిశు సంరక్షణ కేంద్రం మదరైన్ చైల్డ్ కేర్ సెంటర్ అబౌట్ 11 ఎకర్స్ ఇద్దరు చూపెడుతుంటాయి ఇంకొక లొకేషన్ ఏదైతుందో కస్తూరిబా స్కూల్ పక్కన కస్తూరిబా స్కూల్ అంటే ఇప్పుడు మన ఈ దేశ ఇల్లు మన దేవేంద్ర వాళ్ళ ఇల్లు దాటినాక కస్తూరిబా స్కూల్ ఉంది కదా దాని పక్కన చూపెడుతుంది ఇది ఎక్కడ అది ఎక్కడ అక్కడ ఒక 8 ఎకర్స్ చూపెడుతుంది ఇంకొక 4 ఎకర్స్ 5 ఎకర్స్ ఏదైతుందో ఎడిషనల్ కలెక్టర్స్ అండ్ ఇది సబ్ స్టేషన్ మధ్య అని చెప్పిన పేపర్ చదివిన ఇది 4 ఎకరాలు 5 ఎకరాలు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది అవన్నీ ఏదైతుందో నివేదిక సమర్పిస్తే అల్టిమేట్లీ గవర్నమెంట్ టేక్ డిసిషన్
మరి బేసిక్ గా వెల్ ఆసుపత్రుల ఏర్పాటు లొకేషన్ ఆఫ్ ది హాస్పిటల్ ఎక్కడ చేయాలి బేసిక్ ఏదైతే ఉందో ఆసుపత్రుల ఏర్పాటు అనేది నివాసిత ప్రాంతాలకు సాధ్యమైనంత ఎద్దడిలో ఏర్పాటు చేయాలి టౌన్ ప్లానింగ్ విభాగం ఏదైతే ఉన్నదో గతంలో కమర్షియల్ జోన్ అని కానీ రెసిడెన్షియల్ జోన్ అని కానీ ఎడ్యుకేషనల్ జోన్ అని కానీ ఇలా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ అని చెప్పి జోన్స్ ఫిక్స్అప్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి సరే మన నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నాం అనేది వీరవసరం నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నాం అనేది వీరవసరం కానీ అవి ఎట్లుండాలి ఏంటి అనేటువంటి ఒక నిబంధనలు ఉన్నాయి బేసిక్ ఆసుపత్రి ఏదైతుందో కొంత అన్హైజీనిక్ బయోమెడికల్ వేస్ట్ అందులోకి విడిపడేటువంటి అవకాశం బయోమెడికల్ వేస్ట్ అది అన్హైజీనిక్ మనం ఆసుపత్రుల ఏర్పాటును సాధారణంగా లొకేట్ చేసేటువంటి యొక్క కార్యాలయాలతో మనము This is something different. This is something different. వల్ల థరూర్ క్యాంప్ కానీ చెల్గల్ కానీ వల్ల అక్కడ మన వెండుత సమీపంలో ఉన్నటువంటి ఒక ల్యాండే కానీ ఇవన్నీ అన్నారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిర్మాణ సమయం లోపల జగిత్యాల ఏదైతుందో అప్పుడు డివిజన్ కేంద్రంగానే ఉన్నప్పటికీ కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్వహణలో ఏదైతుందో కార్యాలయాలన్నీ జగిత్యాలలో ఏర్పాటు చేస్తేనే ప్రజలకు అందుబాటులో ఉంటామనేటువంటి ఒక భావనతో అప్పుడు సిఇ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని జగిత్యాలలో ఏర్పాటు చేసే విధంగా కాడా ఆఫీస్ ఏదైతుందో జగిత్యాలలో ఏర్పాటు చేసే విధంగా ఎస్ఆర్ఎస్పికి అనుబంధంగా ఎస్ఆర్ఎస్పి నిర్వహణ తోడ్పడేటువంటి కార్యాలయాలన్నీ కూడా జగిత్యాలలో లొకేట్ చేసే విధంగా వాళ్ళ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థలాలు సేకరించడం జరిగింది అట్లాగే చెల్లెలు కూడా ఎదుగుతున్నదో అదొక డెమాన్స్ట్రేషన్ ఫామ్ ప్రదర్శన క్షేత్రం మెరుగుపరచుకోవడానికి కొరకు 100 కేవి సబ్సిడీని ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ ఇప్పుడు థరూర్ క్యాంపులో ఇప్పుడు ఉన్నటువంటి స్థలాలు భవిష్యత్తు ప్రజా అవసరాలకు అవి వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నది మరి డెఫినెట్గా ఏదైతుందో ప్రజా అవసరాల కొరకే వినియోగించాలి కానీ ఇక్కడ ఈ మెడికల్ కళాశాల వైద్య కళాశాల దానికి అనుబంధంగా ఆసుపత్రి లొకేట్ చేయడానికి ఏది అనువుగా ఉంటుంది మరి చెలిగల్ అనేది ఏ ఆలోచనతోని ప్రతిపాదించడం జరిగిందని చెప్పంటే అందరికి తెలుసు వాళ్ళ చెగిత్యాల నియోజకవర్గంతో పాటుగా అటు కోట్ల మెట్టెల్లి నియోజకవర్గం కూడా ఆల్మోస్ట్ ఇది హైవే మీద వస్తుంది ఇది హైవే మీద వస్తున్నాయి అట్లాగే ధర్మపురికి సంబంధించి కూడా ఇలా భవిష్యత్తులో ఏదైతుందో ఈ జగదల్పూర్ రోడ్ ఏదైతుందో జగదల్పూర్ బైపాస్ ఏర్పడబోతుంది ఇది ఎవరిబడి నోస్ ఇలా ప్రతిపాదనలు ఏదైతుందో పరిశీలనలో ఉన్నాయి ఏదైతే ఎన్హెచ్ జాతీయ రహదారి ఉన్నదో నిజామాబాద్ కొరుట్ల మెట్పల్లి ధర్మపురి మంచిర్యాల చెన్నూరు పోయేటువంటి ఒక రోడ్డు జగిత్యాలకు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రతిపాదన ఇలా పరిశీలనలో ఉన్నది అది భవిష్యత్తులో తప్పకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఎట్లా పోతుంది అనేది కూడా కొంత ప్రాంతాల్లో కూడా రైతులు ఆందోళనతో ఉన్నారు రేపు ఆ బైపాస్ రోడ్డు ఏర్పాటు కాబడటంతో వాళ్ళ కొరుట్ల మెట్పల్లి తో పాటుగా జగిత్యాలకు అనుబంధంగా ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గానికి కూడా ధర్మపురి కానీ బుగ్గారం కానీ సారంగపురం కానీ పీర్పూర్ కానీ ఇవన్నీ కూడా బైపాస్తో చెల్గల్ ఈ జాతీయ రహదారికి ఏదైతే ఉందో వితౌట్ టచింగ్ జగిత్యాల వితౌట్ టచింగ్ జగిత్యాల టౌ భవిష్యత్తులో ఏర్పడే ఉత్పన్నం కాబట్టేటువంటి ట్రాఫిక్ రద్దీని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి భవిష్యత్తులో ఉత్పన్నం కాబట్టి ట్రాఫిక్ రద్దీని కూడా మనము గమనంలోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఏదైతే ఈ బైపాస్తో వితౌట్ టచింగ్ చెగిత్యాల ఇటు వస్తాం
ఎట్లయితే ఇప్పుడు మల్యార్ పొడి మేళ ఏది ఉందో ఈవెన్ పెగడపల్లి ఈవెన్ వితౌట్ టచింగ్ చెగిచ్చాలే మనకు తరూర్ నుండి ఇప్పుడు ఇదే వ్యవసాయ ప్రదర్శన క్షేత్రానికి బ్యాక్ సైడ్కి వెళ్ళి మన రోడ్డు వేళ వినియోగంలోకి వచ్చింది అంతర్గాం నుండి ధరూరు అంతర్గాంకి వెళ్ళి ఏది ఉందో వాళ్ళని వినియోగంలోకి వచ్చింది అంటే ఇవన్నీ జగిత్యాలకు ఏ విధంగా భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని నివారించగలుగుతాం అనేది మనం గమనించాలని చెప్పంటుండే మళ్ళీ జగిత్యా చలిగల్లో మన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబడితే మన జగిత్యాలకు ఈ ట్రాఫిక్ రద్దీని ఏ విధంగా మనం నివారించగలుగుతాము భవిష్యత్తులో ఏ విధంగా ఈ జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక పలు నియోజకవర్గాలు పలు మండలాలు వాళ్ళ వేములవాడకు చెందినటువంటి ఒక మేడిపల్లి కానీ కతలాపూర్ కానీ ఈవెన్ చందుర్తి కోనరావుపేట కూడా ఏది ఉందో కత్తలాపూర్ నుండి మీకు సన్నిహితంగా అయిపోతుంది దాని ఎవరు కూడా కాదని లేదు ఇలా బోర్నపల్లి వంతెన ప్రతిపాదన ఆనాడు శాసనసభ్యుడిగా నేను చేసిండేది ఇక్కడ శాంక్షన్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారు ఇచ్చిండు దాన్ని ఎవరు విస్మరించలేం కదా అన్న నా ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని గుర్తించి దాని ఆవశ్యకతను గుర్తించి బోర్నపల్లి వంతెన మంజూరు ఇచ్చింది ఎవరు టీఆర్ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని కాదని నిన్నదని జగిత్యాలలో ఏదైతుందో దీన్ని జిల్లా కేంద్రంగా రూపొందించింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడటంతో ఏదైతుందో ఇలా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ దీన్ని ఎప్పటికీ తీసుకుంటే రేపు వచ్చి నేను ఎమ్మెల్యే ఉండగా ఇది జిల్లా జగిత్యాల అని చెప్పంటే ఎవడో నొప్పుకుంటాడే నవ్వుతారు ఎమ్మెల్యే నేను ఉండగా అయింది మరి జగిత్యాల జిల్లా నేను ప్రతిపాదిస్తా ఇదే చెప్పేటప్పుడు ఒప్పుకుంటాడా ఎందుకు నిర్ణయం అది ప్రభుత్వ నిర్ణయం అది రేట్ ఏదైతుందో కేసీఆర్ గారికి పోతా ఎవరం కాదంటే దాన్ని మెడికల్ కళాశాల మంజూరు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా నూతనంగా ఏర్పడే జిల్లాలలో కూడా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా ఆసుపత్రి మంజూరు వస్తున్నది ఆ నిర్మాణం చేపట్టబడి ఆసుపత్రి ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రతిపాదన రేపు నలుగురు మెచ్చే విధంగా ఉండాలి రేపు భవిష్యత్ తరాలు అంటూ మేము ఇవ్వాలి కాదు రేపు భవిష్యత్ తరాలు ఒక 100 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఈ ఆసుపత్రికి సేవలకు అందు వచ్చేటటువంటి వాళ్ళు దాన్ని గుర్తించాలి ఆ రైట్ లొకేషన్ ఉన్నదిరా ఈజీ అప్రోచబుల్ ఈజీ అప్రోచబుల్ ఆ భావన రావాలి దాన్ని గమనంలో తీసుకోవాలి ఇప్పుడు మంచిగా భాగ్యం తీసుకుంటే మీకు మంచిగా కానీ గాంధీనగర్ కానీ ఉప్పరపేట కానీ ఇంద్రన ఇవన్నీ ఏదైతున్నదో వాళ్ళు అందరూ హైవే మీదనే ఉన్నారు అన్ను ఇవన్న ముస్లిం ఆబాదీ అక్కడ హైవే చెడే అంటే 3-4 లొకేషన్లలో దాన్ని గుర్తిస్తున్నారు ఇట్స్ నాట్ కాంపాక్ట్ కాంపోజిషన్ బట్ చెలిగల్ ఏదైతుందో 30 ఎకరాలు 40 ఎకరాలు కాదు దాదాపు 60 ఎకరాల పైన విస్తీర్ణం మనకు అందుబాటులో ఉంది అక్కడ చెలిగల్లో ఏదైతుందో దాదాపు 60 ఎకరాల పైన విస్తీర్ణం అందుబాటులో ఉంది ఇప్పుడు రేపు బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ సంబంధించి కూడా ఏదో ఒక మూలన దాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ కూడా ఇప్పుడు ధరూర్ క్యాంప్ ఆల్రెడీ పెద్ద రద్దీ ప్రాంతం అయిపోయింది ధరూర్ క్యాంప్ ఆల్రెడీ పెద్ద రద్దీ ప్రాంతం అయిపోయింది అక్కడ ఏదైతుందో జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఒక కార్యాలయాలన్నీ ఎక్కడే లొకేట్ చేయటము ఎస్పీ కార్యాలయం అక్కడే లొకేట్ చేయడము ఆర్టీసీ డిపో అక్కడే లొకేట్ చేయబడి ఉండటము సివిల్ సర్వీస్ కూడా అక్కడే ఉండటము ఇవన్నింటికి తోడు రెసిడెన్షియల్ లొకాలిటీ ఇవన్నీ తోడు రెసిడెన్షియల్ లొకాలిటీ సాధ్యమైనంత వరకు ఏదైతుందో ఆసుపత్రుల ఏర్పాటు లొకేషన్ నివాసిత ప్రాంతాలకు ఎద్దడిగా దూరం ఉంచాలి మళ్ళీ మీరు గమనిస్తే ఆ ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ ఏదైతుందో బీబీ నగర్ హైవే మీద పెట్టింది బీబీ నగర్ హైవే మీద నల్గొండ పోతుంటే బీబీ నగర్ హైవే మీద పెట్టింది అది వల్ల ఏం సైజ్ ఆనాటి నిమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ ఏదైతుందో ఇవాళ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ ఆసుపత్రి అక్కడ డెవలప్ అవుతుంది కొంచెం మీరు ఈ మధ్యనే గమనించుంటున్న సీఎం గారు ఇవాళ హైదరాబాద్కు నలుమూలలో నూతనంగా
ఆసుపత్రులు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఔటర్ రింగ్ రోడ్ పై ఒక ఆసుపత్రి పట్టుకొస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ మీద అంటే ఎందుకు ప్రజలకు ఏదైతుందో ఇదీ తప్పుకునే విధంగా ఇప్పుడు ఒకప్పుడు ఏదైతుందో సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి గాంధీ మెడికల్ కళాశాల ఆ కంజెషన్ తోని ట్రాఫిక్ ఒత్తిడిని నివారించడానికి ముషిరాబాద్ జైల్ స్థలాన్ని సేకరించి అందులో నిర్మాణం చేశారు. ఇప్పుడు వరంగల్లో కూడా ఏదైతున్నదో ప్రస్తుతం ఉన్నట్టు ఒక ఆసుపత్రి లొకేషన్ కంజెస్ట్ కావడంతో దాని సెంట్రల్ జైల్ లొకేషన్ తరలిస్తున్నారు. మా అందరూ గమనిస్తున్నా చెప్పంటూ నేను ఏదైనా